ఆయన వైపే చూడు. ఆయన నిన్ను పైకెత్తిందాక, ఆయన నిన్ను ఎత్తిపట్టిందాక అట్లా ఓపికగా దీనుడివై కాచుకో. అనే మాటలన్నీ అననే వినో 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 వినో. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. ఆయన నిన్ను పైకెత్తిన నాడు ఆ నోళ్ళన్నీ అన్న నోళ్ళన్నీ అలాగ ఆశ్చర్యపోతాయి. నోళ్ళు ఎల్లబెడతాయి. వీడు వేస్ట్ గాడ్ అనుకున్నావు ఏంద్రా ఇంత పొజిషన్లోకి వెళ్ళాడు, వీడు ఒట్టోడు అనుకున్నావు ఏంద్రా వీడు ఇంత ఇంత ఘనకార్యాన్ని సాధించాడని. దేవుడిని ఎడల చూపేటువంటి కార్యాలను బట్టి వాళ్ళ నోళ్ళు మూతబడతాయి, వాళ్ళ తలలు దించుతాయి. ఎంతమందికి విశ్వాసం ఉంది? కహానీ చెబుతున్నానా? భక్తులు అలా చేయలేదన్నా తండ్రి. విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా అసన్నాడు. అలాంటి హృదయం దావీదు కలిగి ఉన్నాడు, యోసేపు కలిగి ఉన్నాడు. దేవుడు వారిని ఎత్తిపట్టాడు. ఈరోజు ఆయన బిడ్డగా నా కుమారి కుమారుడా, నా తల్లి తండ్రి, అక్క చెల్లి తమ్ముడు అన్న, ఎలాంటి చేదైన అనుభవంలో ఉన్నావు? డోంట్ వరీ, డోంట్ వరీ అనేవాళ్ళని అననే కృంగిపోవాక. నీ పిల్లలు చెడుతున్నారా? నీ దీన స్థితిని బట్టి నువ్వు శుభకార్యాలకు వెళ్ళిన దగ్గర అవమానపరుస్తున్నారా? ఓకే ఓకే, అవన్నీ తీసుకోరా, తీసుకో, తీసుకో తల్లి, తీసుకో, తీసుకోనైనా తీసుకో. స్తోత్రం చెప్పుకో, గుర్తుపెట్టుకో. రేపు అవన్నీ మధురమైన జ్ఞాపకాలుగా మారబోతున్నాయి నీకు. నువ్వు ఏ కార్యాలకు వెళ్ళిన దగ్గర నేను అవమానపరిచారా? డోంట్ వరీ, తీసుకోవన్నీ, తీసుకోవన్నీ గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టుకో. అవన్నీ నీకు తీయని జ్ఞాపకాలుగా మారబోతున్నాయి. అవి నాకు వద్దు అనుకుంటే మరి రేపు మధురమైన జ్ఞాపకాలు ఏముంటాయి నీ జీవితంలో చెప్పు, నీ జీవితంలో చెప్పు. అవి అనాలి వాళ్ళు, నువ్వు వినాలి, ఆయన వినాలి, నిన్ను ఎత్తిపట్టాలి. నీకు అదొక మధురమైన అనుభవంగా మిగిలిపోవాలి, మిగిలిపోవాలి. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. వాడా వాడొత్త గాలుడు, వాడొత్త తాగుబోతాడు, వాడొత్త తిరిగిపోతాడు, వాడొత్త పేకాటగాడు, వాడు డ్రగ్ ఇస్ట్. ఏమిష్ట డ్రగ్ ఇస్ట్? డ్రగ్గోడు వాడు పనికిరాడు, వాడు ఉరకపోయేవాడు, వాడు వాడు బతుకు మారిద్దా? నువ్వు డ్రింకర్వే, నువ్వు తాగుడు అలవాటు పడ్డావు, కానీ నీ గుండెల్లో కూడా మారాలని ఉంది, కానీ మానలేకపోతున్నావు. నీకు ఈరోజు శుభవార్త, అలా నిన్ను అవమానంగా మాట్లాడిన వాళ్ళందరి ముందు నీవు తల ఎత్తుకొని తిరగాలి అంటే దానిని జయించే బలమిచ్చే యేసు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు, రమ్మని. దా నా లైఫ్ కూడా బాగుపడిద్దా? నా పాపాలు కూడా యేసు క్షమిస్తాడా? నన్ను కూడా ఆశీర్వదిస్తాడా? నాకు కూడా బెటర్ లైఫ్ ఉందా? ఉంది, ఉంది. నువ్వు విశ్వసిస్తే ఇది నిజం. నేను ఎదుర్కొన్న అవమానాలు, నేను సాక్ష్యం ఇస్తున్నా, అవమానాలు ఎదుర్కొన్న చాలా, ముఖం మీదనే దూషించాను. ఒకసారి సింగిల్ కూర్చొని నేర్చుకునేవాడిని. మరి నేను పాటలు, దేవుని ఇచ్చిన పాటలు రాసుకుంటానంటే ఆ అనుభవాల్లోంచి వచ్చినాయి ఆ తలంపులు. పరిశుద్ధాత్మ దేవుడు ముందు అనుభవాలు నేర్పి తర్వాత తలంపులు ఇచ్చి అవే పాటలు చేయించాడు. ఆయన చేసిన కార్యం నేను ముగిస్తున్నా. మీరు జాగ్రత్తగా ఈ మాటలు తీసుకోండి. నేను ఫేస్ చేశాను అనుభవాలు, కానీ ఈరోజు దేవుని కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా జీవితానికి మార్పు ఉంటుందా? నా బ్రతుకు కూడా బాగుపడిద్దా? తప్పకుండా బాగుపడిద్ది. బాగు చేసేవాడు ఆయన ఉన్నాడు. నా టోటల్ ఫ్యామిలీకి చెప్పాను, డోంట్ వరీ. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు అని కృంగిపోతున్నారా? నిరాశపడుతున్నారా? మనకి దేవుడు లేడా? ఆయన వినట్లేదా? బాధపడకండి. ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకోండి, అన్ని రివర్స్ అయితే చూడండి. చెప్పా, చెప్తూ వచ్చా, ఫ్యామిలీకి చెప్తూ వచ్చాను. ఈరోజు అవి చూస్తున్నప్పుడు వాళ్ళు కన్నీళ్లతో దేవుని వైపు చూడటం తప్ప ఇంకేం చేసేది లేదు. ప్రియమైన బిడ్డలారా, మీ అనుభవాలు అలా మారుతాయి, నా దేవుడు చేస్తాడు.
అన్ని ఉన్నోళ్ళని దగ్గరకు తీసుకొని ఏమి లేదని నిన్ను నెట్టారా? నీకేసై ఉన్నాడు, ఆయన ఉన్నాడు, నీకు నీ పక్కన ఉంటాడు. వాళ్ళు కాదు, వాళ్ళ తాతలు పరిగెత్తుతారు నీ దగ్గరికి. డోంట్ వరీ, డోంట్ వరీ. ఈ చివరి కూటంలో ఈ వాగ్దానాలు తీసుకోను, విశ్వాసంతో తీసుకో. ఇవన్నీ శరీర సంబంధమైనవి అనుకోవద్దు. ఆత్మ సంబంధంగా ఉన్నాయి కొన్ని గాయాలు, శరీర సంబంధంగా ఉన్నాయి కొన్ని గాయాలు. అన్ని కట్టి చెదరిన గుండెల్ని ఆదరించేవాడు నా దేవుడని సాక్ష్యమిస్తున్నాను. అయితే ఒక్కటి షరతు, నీవు దేవుణ్ణి ఆశ్రయించు, దేవుని వైపే చూడు, నా యేసయ్య వైపే చూడు, ఆయన చెప్పిన మాట విను, ఆయన్ని తెలుసుకో, ఆయన్ని కలుసుకో, ఆయన చెప్పిన మాటలకు లోబడు, బాగుపడతావు. ఒకసారి పైకి లేచి నిలబడు. దేవుని శక్తిని మనం ఎరిగి ఉండాలి. దేవుడు ఎంత జ్ఞానవంతుడో మనం ఎరిగి ఉండాలి. నీవు బాగు చేసుకోలేని ఎన్నో సమస్యలను ఆయన బాగు చేయగలడు. ఆయన జ్ఞానవంతుడు. ఆయన ప్రేమ ఎంతో నీవు ఎరిగి ఉండాలి. నీకోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టినోడు నిన్ను అలా వదిలేస్తాడా? నా ధైర్యం అదే, నన్ను పిచ్చిగా ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టినోడు, అవమానాలకు నన్ను అప్పగించాడు అంటే గొప్ప ఆశీర్వాదం ఏదో నాకు ఇవ్వబోతున్నాడని నాకు తెలుసు. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. చాలా ఇష్టం నేనంటే యేసయ్యకి. నువ్వు చెప్పగలవా? ఎంతమంది చెబుతారు అంత కాన్ఫిడెన్స్తో చెప్పండి. చెప్పు, నేనంటే యేసయ్యకి చాలా ఇష్టం. చెప్పు, గట్టి చెప్పు. నిజమేనా? ఎట్ట చెబుతున్నావు తెలుసా? నేనంటే చాలా ఇష్టం. పూర్తి నిశ్చయిత. నిజం చెప్పండి, నిజం చెప్పండి. నమ్ముతున్నావా? ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు. ఒకడు అన్నాడట, పద్దాకలు నీకోసం పెట్టాడు, నీకోసం ప్రాణం పెట్టాడు అంట. ఏంది వీళ్ళందరి కోసం? వీళ్ళందరి కోసం పెట్టలేదా? నా ఒక్కడి కోసం పెట్టాడు అన్నాడట. అప్పుడు దైవజనుడు అన్నాడట, ఎవరు బాబా? వాళ్ళందరూ కాదు, లోకంలో ఉన్న వాళ్ళందరూ నీతిమంతులై, నువ్వు ఒక్కడవే పాపివై ఉంటే నీ ఒక్కడి కోసం కూడా ఆయన భూమి మీదకి వచ్చి సిలువను ఎక్కుతాడురా. అది యేసయ్య ప్రేమ, అదిరా యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. మొన్న ఒక దైవజనుడు అంటున్నాడు, తల్లే మాట ముత్యాల ముత్యం ముత్యం లాంటి మాట అన్నాడు, తృప్తి కలిగింది నాకు. కొంతమంది మనుషులు మనమేందో తెలియక మనల్ని ప్రేమిస్తారట. కొంతమంది మనుషులు మనమేందో తెలియక మనల్ని ద్వేషిస్తారట. మనమేందో తెలిసినప్పుడు భలే మాట. కొంతమంది మనమేందో తెలియక ప్రేమిస్తారట. మనమేందో తెలిస్తే ప్రేమించరు. కొంతమంది మనమేందో తెలియక ద్వేషిస్తారట. ఆ ద్వేషించే వాళ్ళకి మనమేందో అర్థమైతే వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. కానీ యేసయ్యకు మనమేందో పూర్తిగా తెలిసి కూడా మనల్ని ప్రేమించాడు. మనమెంత బలహీనులమో, మనమెంత చంచల మనసు గలవారమో, అస్థిరలమో ఎరిగి ఉండి కూడా ఆయన మన కోసం ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. భలే అనిపించింది నాకు ఆ మాట. తెలియక కొంతమంది ప్రేమిస్తారు, కానీ మన బలహీనమని తెలిసి కూడా యేసు మనల్ని ప్రేమించాడు. ఇంత ప్రేమించే దేవుడు నీకు తోడై ఉంటే నిన్ను వదిలిపెడతాడా? పిచ్చిదానా? అయ్యా, నిన్ను వదిలిపెడతాడా? వదలడు. ఒక్కడి చేయనానా? నీకే వేదన కలిగినా మోకాళ్ళేసి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఏడు. మనుషుల ముందు ఏడవద్దు, మనుషుల ముందు విషన్నంగా తిరగొద్దు, సంతోషంగా తిరుగు, ఆనందంగా తిరుగు. ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకొని గంభీరంగా తిరుగు. నీకే గాయమైనా వెళ్ళి మోకాళ్ళేసి ఆయన 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 కాళ్ళ దగ్గర కన్నీళ్లు కచ్చు. అన్ని జ్ఞాపకార్థంగా జరుగుతాయి. నా తండ్రి తప్పకుండా నీకు సమాధానం ఇస్తాడు. నేను యేసు ప్రభుని ఇంతవరకు సరిగా తెలుసుకోలేదు, ఈరోజు తెలుసుకున్నానన్న. చెక్క మొక్కలు అన్నోడు చెక్క మొక్కలే, ఆయన ఎంతవరకు ఎరుగున్నావు అంతవరకే ఫలం అన్న. ఈరోజు నా రక్షకుడుగా నేను ఆయన ఎరుగున్నాను, నా పాపశాప విమోచకుడుగా నేను ఆయన ఎరుగున్నాను, నా జీవితాన్ని ఆయన మారుస్తాడని నేను విశ్వాసం ఉంచి ఉన్నాను. నా ప్రభు మాట వినాలని నేను ఫిక్స్ అయిపోయాను.
నా ప్రభు కోరినట్లే మారు మనసు పొంది నా జన్మ కర్మ పాపములన్నీ కడిగేసుకొని ఇక నా ప్రభు చేతుల్లోకి నేను వెళ్ళాలని ఫిక్స్ అయ్యానన్నా. మరి నా బాప్తీసం సంగతి ఏంది అంటే అలా సిద్ధపడిన వాళ్ళు మీ కుడి చేయి ఎత్తి చూపించండి. నేను ఇక ఈరోజు రక్షింపబడదలుచుకున్నాను, బాప్తీసం పొందదలుచుకున్నాను, ప్రభు రక్తంలో నా పాపాలన్నీ కడిగేసుకొని నూతన సృష్టిగా మారి నా జీవితాన్ని ఆయన చేతికి ఇవ్వాలనుకున్నాను. నేను బాప్తీసమానికి సిద్ధపడ్డానో ఇక నుంచి నేను నా ప్రభుతోనే నా ప్రయాణం, ఆయన రెక్కల నీడలోనే నా ఆశ్రయం. అన్నోళ్ళు చేయొచ్చండి, అన్నోళ్ళు చేయొచ్చండి. సిద్ధమేనా? 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 రైట్. సిద్ధమైన వాళ్ళందరూ, సిద్ధమైన వాళ్ళందరూ వచ్చేసండి ముందుకే. నీ జీవితాన్ని ఆ ప్రేమమూర్తికి ఇవ్వాలనుకుంటే ఆయన రక్తంలో నీ జన్మ కర్మ పాపములన్నీ కడిగేసుకొని నూతన సృష్టి కావాలనుకుంటే నీ తలను పైకెత్తే జీవము గల దేవుని ఆశ్రయించగోరితే ఇదిగో ఇదే పిలుపు, త్వరపడి వచ్చేసే ముందుకి. ఇదే నీకు చివరి పిలుపు. దా అప్పచెప్పు నీ బ్రతుకుని దేవునికి. ఇంకెందుకు ఆ పాప జీవితం? ఇంకెందుకు ఆ నీచమైన జీవితం? ఇంకెందుకు ఆ లోపభూయిష్టమైన జీవితం? నరకాగ్ని నుంచి నిన్ను కాపాడడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభు రక్తంలో నీ పాపాలన్నీ కడిగేసుకో. చెడుతనం, చెడిపోయిన బతుకు బతకడానికి చెడుతనం చేయడానికి ఆలోచన చేయాలి, కానీ చేసిన పాపాలని కడిగేసుకోవడానికి ఇంకా ఆలోచనలు ఎందుకో? నీకు బుర్ర సరిగా పనిచేస్తే పరిగెత్తు, నేను బ్రతిమలాడను చెప్పటమే నా బాధ్యత, తెలుసుకొని పరిగెత్తు, త్వరగా వచ్చేసాయి. నీ కోసమే, నీ రక్షణ కోసమే ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. స్త్రీలు పురుషులు యవనులు అందరూ ఆలోచించండి, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించుకొని ఇక ఆయనతో బ్రతకడానికి మొదలు పెట్టు. అడుగడుగున పయనములు అవమానపు హేళనలు నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా? త్వర త్వరగా ముందుకు రావాలి. దేవుడే నిన్ను పిలుస్తూ ఉండగా జీవ గ్రంథంలో నీ పేరు రాసుకొనడానికి త్వరపడు. అడుగడుగున పయనములో అవమానపు హేళనలో నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా? అడుగడుగున పయనంలో అవమానపు హేళనలో నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా? మది నిండిన వేదనను మౌనముగా భరిస్తూ కనుల నిండ కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా? నువ్వు నమ్మిన దేవుడు నిన్ను మరచిపోడన్నడు, అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు. పొందే ప్రతి గాయం రూపుమాసిపోయే సమయం సంతోషం సన్నమాయే ఉందే ప్రతి గాయం రూపుమాసిపోయే సమయం సంతోషం ఇక సన్నమాయే. అదుకుతున్నావా విడుదల దారి కనరాక,
ఉండే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. వెతుకుతున్నావా విడుదల దారి కనరాక. ఉండే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. అదిగో ప్రియునికేక నీకై యేసురాక. అదిగో ప్రియునికేక వెతుకుతున్నావా విడుదల దారి. ఏసయ్య రెండవ రాకడ రాబోతుంది. అంతటా అందరూ మారు మనసులు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందమని పిలిచాడు. పైసా ఖర్చు లేదు, ఒంటికి చాకిరీ లేదు, ఉచిత రక్షణ. త్వరగా రావాలి, మీరు నిదానంగా వస్తే కాదు, స్పీడ్ గా వచ్చే చివరి రోజు చేతికి అప్పగించు. అయితే ఇక్కడ ఏమి ఉండదు కనుక దేవుడు ఈరోజు ఏ క్షణము నీకు కేటాయించాడు కనుక త్వరపడిరా. ఇదే అనుకూలమైన సమయం, ఇదే తగిన సమయం కనుక నీ ఆత్మను దేవుని చేతికి అప్పగించు. స్తోత్రం, ఆమేన్. బాప్తిసం పొందాలనుకున్న వాళ్ళు పరిగెత్తుకుంటా త్వరగా ముందుకు రండి. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన సమయం ఇది, వృధా చేసుకోండి. త్వరగా త్వరగా ఆయన నీ వైపే చూస్తున్నాడు. నీవు బాప్తిసం పొందాలని కోరుకుంటున్నాడు. ప్రాణహితులు అందవారే ప్రాకారము కూల్చివేయగా అనురాగం చిన్న పోయి నిన్న కుండిపోయావా. ప్రాణహితులు అన్నవారే ప్రాకారము కూల్చివేయగా అనురాగం చిన్న పోయి నిన్న కుండిపోయావా. నీ ప్రేమే విషమై నీ మమతే విషయి. నువ్వు ఆనుకున్న వారే నిన్ను అప్పగించారా. నువ్వు చేసిన మేలు దేవుడు చూశాడు. పొంది నా కీడు నిశ్చయం రాశాడు. న్యాయం అన్యాయం తిరిగి ఉన్నవాడు. నీ నీతే సూర్యకాంతై వెలుగ నిలుపుతాడు. న్యాయం అన్యాయం తెలిసి ఉన్నవాడు. నీ నీతే సూర్యకాంతై వెలుగ నిలుపుతాడు. వెతుకుతున్నావా విడుదల దారి కనరాక. ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. వెతుకుతున్నావా విడుదల వదిలే బిడ్డా, పాప జీవితాన్ని వదిలే, అప్పగించు యేసుకి నీ జీవితాన్ని అప్పగించు. నీతో ఉండవు కడదాకా. అదిగో అప్పగించు యేసుకి నీ జీవితాన్ని. ఈ మధ్యాహ్నం దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకు మారదో, ఎందుకు బాగుపడదో చూద్దాం. నీ జీవితం ఎందుకు వదిలిపోవో చూద్దాం. నీ వేస్తున్నాడు త్వరగా రావాలి. వస్తున్నారు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? నాలుగు రోజులు కష్టం కాదు ఇది, 40 రోజులు కష్టం. మామూలు చాకిరి కాదు, 40 రోజులు చాకిరి ఇది. ఇదంతా ఎందుకనుకున్నా తమ్ముడు? నీకోసమే నిత్యం మండే నరకాకిరి నుంచి నిన్ను కాపాడాలనే నా యేసయ్య ఇంత హడావిడి చేయించాడు, నిన్ను ప్రేమించాడు.
నిన్ను ప్రేమించి తల్లి ఇచ్చేదాన్న తెలుసా నీకు ఏసయ్య ఎంత ప్రేమించు. ఇది సత్యం, సత్యం. పరిగెత్తి వచ్చే, పరిగెత్తి వచ్చే ప్రార్థన చేయబోతున్నా కూడా చెప్తున్నాను. అసలు ముందు దేవుడు ఎందుకు తెలుసా నీకు? అసలు ఏసై అర్థమయ్యాడా నీకు? ఆయన శక్తి ఏందో, ఆయన ప్రేమ ఏందో, ఆయన జ్ఞానం ఏందో అర్థమైందా నీకు? అర్థమైతే అంతంత మాత్రంగా ఉండవు. ఒక శ్రేష్టమైన మెట్టులో ఉంటావు. ఇంకా కిందికి ఇదవుతున్నావు అంటే నీకు ఆయన అర్థం కాల. అర్థమైతే లెక్క వేరుగా ఉంటుంది. సేవకులకే అర్థం కాల సరిగా. అరంగులో పైపులు వేసుకొని కూర్చున్నారు, అరంగులో అరంగులో పైపులు వేసుకుని అంత మాత్రం ఉత్తేసాలు ఇంకేం పెద్ద పెద్ద తూములు ఆడేస్తాను నేను. ఆయనను ఎరిగినవాడు, అమ్మో ఎంతకైనా సమర్థుడు అనుకున్నవాడు, ఆయన ఆశ్రయించిన వాడు తూములు కాదు, తూములు కాదు, ఏకంగా ఆ జీవజల నది నుంచి ఒక కాలువే తయారు చేసుకున్నాడు ఆయన దగ్గర. కాలువే నన్ను అడుగుము, జనములను నీకు ఇత్తును అన్నాడు. నన్ను అడుగు, రా నా దగ్గరికి, రా కూర్చో, నా శక్తితో నింపబడు, ప్రభావాన్ని పొందుకో, వెళ్ళు. పిచ్చోడా, వెలుగు లేని దీపం ఎంత హడావుడిగా కనపడ్డా పురుగులు దాని చుట్టూ చేరావు. వెలుగు లేని దీపం మొత్తుకొని పిలిచినా పురుగులు రావాలరా. పురుగు రావాలి అంటే దీపం వెలగాలి. ఆ దీపాన్ని వెలిగించేవాణ్ణి నేను. నువ్వేమో నాతో సమయం గడపవు, నా దగ్గరికి రావు, ఏకాంతంగా నా ముందు కూర్చోవు, నా శక్తిని ఆశ్రయించు, నన్ను అడగవు. పిచ్చి పిచ్చి ప్రయోగాలన్నీ చేసుకుంటూ తిరుగుతున్నా. తిరిగి ఎంతకాలం తిరుగుతావు, ఏం సాధిస్తావు నేను కూడా చూస్తా అంటున్నాడు ఆయన. ఆయన ఆశ్రయించిన వారికి ఆయన కీడు. నువ్వు ఏ పరిధిలో దేవుణ్ణి తెలుసుకున్నావు ఆ పరిధిలోనే పొందగలవు. దేవుడు అనంత శక్తి సంపన్నుడైనా నీ ఆలోచనలో దేవుని శక్తిని పరిమితం చేయగలవని తెలుసుకో. జాగ్రత్త పడు. చిన్న చిన్నగా దేవుని కొరకు గొప్ప కార్యాలకు పూనుకో. విశ్వాసంతో గొప్ప కార్యాలకు పూనుకో. గొప్ప విజయాలను చూడబోతున్నావు నా తండ్రి యేసు నామములో. గొప్ప విజయాలను చూడబోతున్నావు, గొప్ప కార్యాలు చూడబోతున్నా. బెస్ట్ లైఫ్, ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలు, ఆశీర్వాదకరమైన సాక్ష్యాలు. జాగ్రత్త, సిలువలో వేలాడిన బలహీన దేవుడు అనుకోవాక. ఆ సిలువ ఎవడు చేయలేని పని, యేసు చేసిన పని. సామాన్యం కాదు. ఇంతమంది ఒక మంచి తీర్మానానికి వచ్చారు, మీకు సంతోషం కలగట్లేదా? మీ జీవితాలకి ఏసై చేతికి అప్పగిస్తున్నారా? మళ్ళా పోయి లోకానికి అప్పగిస్తారా? ఎవరు మీ ప్రభు? ఎవరు మీ రక్షకుడు? ఎవరి రెక్కల నీడలో ఇక మీ ఆశ్రయం? ఏసయ్యే, మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ తండ్రి, ఈ బిడ్డలకు అర్థమైంది నువ్వు రక్షకుడు అని. పాపములను కడిగి పరిశుద్ధపరిచి నిత్య జీవం ఇవ్వగలవాడవని అర్థమైంది. నీ బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ రక్తంతో కడుగు, పరిశుద్ధపరచు, పవిత్రీకరించు, నూతన సృష్టిగా చేయి, నిత్య జీవానికి వారసులుగా చేయి, పరిశుద్ధాత్మతో నింపు. నీ బిడ్డల్ని పేరు పేరున నువ్వు ఎరుగుదూ తండ్రి. వారు కూడా నిన్ను తెలుసుకోవటానికి జ్ఞానము తెచ్చు, మనోనేత్రాలు బాగుగా వెలిగించు, కృపచూపు. యేసు నామములో ఈ కార్యాన్ని నీవే నెరవేర్చి. ఇంకా ఎవరు భయపడుతున్నారో, వెనుకడుగేస్తున్నారో, ఇంకా ఎవరు సైతాను చేత అడ్డగించబడుతున్నారో వాడిని యేసు నామములో గద్దించి బిడ్డలకు విడుదల ప్రకటిస్తున్నా.
కనికరించి కార్యము చేయి. వీడలందరినీ నీవే రక్షించు. నాలుగు దినాలుగా నీ పాదాల చెంత పడిగాపులు కాసి పనులు బాధ్యతలు భారాలు అన్నీ మరచిపోయి నీలో సంతోషించారు, నీలో ఆనందించారు, నీలో పొలకించారు. ఈరోజు వర్తమానం ద్వారా కూడా నిన్ను మనుషులు ఏ విధంగా ఎరిగి ఉన్నారో అంత మాత్రమే ఫలం పొందగలరని, మా విశ్వాసము నీ శక్తిని పరిమితి చేయగలదని ఒక శ్రేష్టమైనటువంటి వాక్ ఈరోజు మేము పొందుకొని బయలుదేరుతున్నాం. ఇప్పటిదాకా చిన్న చిన్న అంచనాలతో ఉన్న నా ఆలోచన ఒక్కసారిగా విశాలపరిచావు. ఇక నేను చిన్న చిత్తగా కాదు, నీ కొరకు గొప్ప కార్యాలకు పూనుకుంటా. మమ్మల్ని బలపరచు, మా బిడ్డల్ని బలపరచు. ఈరోజు మాటలు పడి అవమానాలు పడి నానా బాధలను అనుభవించిన నీ బిడ్డల తలలు ఎత్తు. ఈ కూటాల్లో వారి ఆశీర్వాదంతో వెళ్తున్నారు. మళ్ళా వాళ్ళు సంతోషకరమైన సాక్ష్యాలతో త్వరలోనే విని వెంటనే నాకు కనపడేస్తున్నాము. బుధవారం విజిటింగ్ టైంలో, దర్శించే టైంలో, బుధవారం ప్రజలకు సమయం ఇచ్చే సమయంలో ఈ బిడ్డలు అనేకులు కలిసి సాక్ష్యం ఇవ్వాలి. అన్నా దేవుడు ఆ కూటాలలో ఈ కార్యం చేశాడు, ఈ కార్యం చేశాడు, ఇంత అద్భుతం చేశాడు, ఇలాంటి కార్యం చేశాడు, నా రిపోర్ట్ మారిపోయిందనా, నా రోగము స్వస్థత పొందింది, ఇదిగో నా భర్త మారాడు, నా భార్య మారింది, నా పిల్లలు మారారు, ఇదిగో ఇన్ని సంవత్సరాల త్రాగుడు జీవితం మారింది, పాప జీవితం మారింది, అక్రమ సంబంధాలు వదిలిపోయాయి, మాంత్రిక శక్తులు నాశనం చేయబడ్డాయి, సంవత్సరాలుగా పీడించిన దయ్యం వదిలిపోయింది, నా ఆత్మీయ జీవితం మెరుగైంది. అంతకుముందు స్పిరిచువల్ లైఫ్ లో నేను బలహీనంగా ఉన్నా, ఇప్పుడు నేను ఆత్మను పొందుకున్నా, నేను బాగుపడ్డానన్న, ఇంకా తిరిగి నేను ఏసయ్యతో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకున్నా, ఇంక వదిలిపెట్టనా ఆయన్ని అనే సాక్ష్యాలు నాకు వినబడాలి. నా అప్పుల విషయంలో దేవుడు ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించాడనే సాక్ష్యం వినబడాలి. సంవత్సరాల కేసు కొట్టివేయబడిన సాక్ష్యం వినబడాలి. న్యాయము జరిగిందనే సాక్ష్యం వినబడాలి. అంతేకాదు మేమందరం కలిసి చేసిన ప్రార్థన, మతోన్మాద శక్తుల అణచివేత, మనుషుల్ని ఉన్మాదానికి రేపేటువంటి దిక్కుమాలిన గవర్నమెంట్ల పతనం, దాన్ని గురించి కూడా నేను శుభవార్త వినాలి. ఏసున్నామల్ల మా బిడ్డలు మేమందరం కలిసి చేస్తున్న ఈ ప్రార్థన గైకొని నీ సమాధానాన్ని మాకు దయచే. చిన్న బిడ్డలు, పసి బిడ్డలు ఉయ్యాలలో ఊపుతూ కూర్చున్నారు తల్లులు, ఆ పసి బిడ్డల మీద కూడా నీ అభిషేకం వచ్చు. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నిండిన వాడైన యోహాను వలె ఆ పసికందుల్ని సహా దీవించు. అలాగే ఎన్నో దెబ్బలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, పాపం నిద్రపోయారో పోలేదు, నిద్రలేమైనా, దోమలు గుట్టినా, చీమలు గరిచినా, దెబ్బలు తగిలినా, గాయాలైనా, ఇవన్నీ సినిమా హాల్లో సినిమా చూస్తా కాదు, క్లబ్బుల్లో కాదు, ఇవన్నీ యేసును ప్రేమించి ఆయన కోసం వచ్చినందుకు అనుమతించబడినవి. ఇవన్నీ నాకు తీయని జ్ఞాపకాలు. గాయమై రక్తం వచ్చిన రక్తము యేసు కొరకు వచ్చిన రక్తమే. నిద్రను కోల్పోతే ఆ కోల్పోయిన నిద్ర యేసు కోసం కోల్పోయినదే. ఈ గ్రహింపు నా బిడ్డలందరికీ, మా బిడ్డలందరికీ దయచే. ఎవరు కూడా నాయన ఒట్టిగా పోకూడదు, నీ ఆశీర్వాదాల సమృద్ధితో వెళ్ళాలి. క్షేమంగా ఇల్లు చేరు వరకు నీ బిడ్డ చుట్టూ అగ్ని ప్రాకారమై ఉండి వారిని సురక్షితంగా నడిపించు. వారు తమ మార్గమున పోవచ్చు ఉండగా వారు విడుదల పొంది వారు స్పష్టంగా ఆ విడుదలను గ్రహించాలి ప్రభువా, గుర్తుపట్టాలి. వారు పోవచ్చు ఉండగా శుభవార్తలు వారి చెవినబడాలి, శుభ సమాచారములు వారిని ఎదుర్కోవాలి, వారి ప్రయత్నములు సఫలమవ్వాలి, వారి రోగములు వారు విడిచిపోవాలి. ఓ సేవకుల సేవలు ఇది మొదలుకొని ఆ మార్పు వారికి కనబడాలి. ఆ కూటాలలో నేను వెళ్ళి నేను విన్న ఉపదేశాలను బట్టి, నేను చేసిన ప్రార్థనలను బట్టి ఇదిగో ఇక్కడ పరిచర్యలో గ్రోత్ కనబడుతుంది, ఓ సంఘములో విస్తరణ కనబడుతుంది, ఓ అనేక బ్రాంచులు ఏర్పాటైనాయి, అనేక ప్రాంతములకు నేను విస్తరించానన్న గ్రహింపు సాక్ష్యం వారు కూడా తేవాలి.
కృప చూడు. మా మధ్యలో నీకు వచ్చి వాక్యం అందించిన దైవ జనులను ఆశీర్వదించు. వారి ద్వారా జరుగుతున్న సేవా పరిచర్యలు విస్తరించాలి. చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు నీ కృపా క్షేమం కలిగించాలి. పరిచారకులు ఎంతో కష్టపడ్డారు. నానావిధ పరిచర్యలో అనేక మంది సహాయపడ్డారు. ఎర్రని ఎండలో రోడ్డు మీద కాపు కాసిన బిడ్డలు కష్టపడ్డారు. అగ్ని దగ్గర పొయ్యి దగ్గర బిడ్డలు కష్టపడ్డారు. ఒడ్డించే దగ్గర కష్టపడ్డారు. లైట్ దగ్గర కష్టపడ్డారు. సౌండ్ సిస్టమ్, మ్యూజిక్, సమస్తం దగ్గర బిడ్డలు ఎంతో కష్టపడ్డారు. మాయన పందిళ్ళు వేసే దగ్గర కష్టపడ్డారు. అన్ని రకాలుగా ప్రయాసపడిన బిడ్డలందరిని ఎవరిని నువ్వు మర్చిపోవు. నేనన్నా మర్చిపోతాను, నువ్వు మర్చిపోవేసయ్యా. ఆర్థికంగా తోడ్పడ్డందించిన బిడ్డలు ఎవరిని మర్చిపోవు. ఎవరికి తగిన న్యాయం వారికి చేస్తా, ఎవరికి ఇవ్వదగింది వారికి ఇస్తా. బిడ్డలందరినీ దీవించమని యేసునామములో ప్రార్థించి ఈ కార్యాలన్నింటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించి నిన్ను మహిమపరచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.